వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం అలానే హత్యాయత్నం కేసు, వీటిల్లో ఆయన జైలుకు వెళ్ళటం జరిగింది. ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా నెల్లూరు కేంద్ర కారాగారంలో ఉంటున్నారు. అయితే ఆయన ముందు యాంటిసిపేటరీ బెయిల్ తీసుకున్నారు, తర్వాత బెయిల్ క్యాన్సిల్ అయింది, ఆయన కస్టడీలోకి తీసుకుంటం జరిగింది. ప్రస్తుతం రిమాండ్లో ఉన్నారు. అయితే ఆయన పలు దఫాలుగా బెయిల్కి అప్లై చేయటం జరిగింది. ఇక కింద జిల్లా కోర్టుల్లో అవ్వట్లేదు అని చెప్పి ఆయన ప్రస్తుతం ఏపీ హైకోర్టులో బెయిల్ పిటిషన్ వేశారు, అది విచారణకు వచ్చింది. ఈ విచారణ సందర్భంగా ఒక సన్నివేశం జరిగింది. ఇదేంటి అంటే, ప్రభుత్వం తరపున వాదించినటువంటి న్యాయవాదులు ఈ కేసులో గతంలో బెయిల్ పిటిషన్స్ని ఏ జడ్జ్ అయితే విచారణ చేపట్టారో అదే జడ్జ్ ఇప్పుడు కూడా విచారణ చెయ్యాలి, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ఇది చెయ్యాలి అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అయితే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తరపున వాదనలు వినిపించినటువంటి న్యాయవాదులు మాత్రం అది ఈ కేసుకి వర్తించదు, రోస్టర్ ప్రకారం ఏ బెంచ్కి అయితే ఈ కేసు వస్తుందో ఆ బెంచ్లో ఉన్నటువంటి న్యాయమూర్తి ఎవరైనా సరే ఈ కేసుని విచారణ చేపట్టవచ్చు అని చెప్పి వాళ్ళు వాదించడం జరిగింది. గతంలో ఈయన బెయిల్ పిటిషన్స్ని రద్దు చేసింది ఎవరు? జస్టిస్ మల్లికార్జునుడు. సో ఆయనే మళ్ళీ విచారించాలని ప్రభుత్వం తరపు న్యాయవాదులు కోరుతున్నారు. కాదు, ఎవరైనా విచారించవచ్చు అని చెప్పి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తరపున వాదనలు వినిపించిన న్యాయవాదులు కోరుతున్నారు. సరే, ఈ రెండు వాదనలు తర్వాత విందాము, ఇప్పుడు కాదు, ఇది ఇప్పుడు తేలేలా లేదు అని చెప్పి అసలు ఏ బెంచ్ ఈ కేసుని తీసుకోవాలి, ఏ బెంచ్ దీన్ని వాదనలు వినాలి అనేటువంటి అంశాన్ని మేము చర్చించి ఫైనల్గా డిసైడ్ చేస్తాము. ప్రస్తుతానికి ఈ కేసుని 20వ తేదీ వరకు వాయిదా వేస్తున్నాం, అప్పుడు దాకా బెయిల్ ఇవ్వమని చెప్పి జడ్జి క్లియర్ కట్గా చెప్పేసి కేసుని అయితే 20వ తేదీకి వాయిదా వేసేశారు. అంటే ఈయన యాంటిసిపేటరీ బెయిల్ కూడా హైకోర్టు నుంచే తెచ్చుకోవటం జరిగింది. అప్పుడు అసలు విచారణే చేపట్టకుండా బెయిల్ ఇచ్చేస్తే అసలు కేసుల విషయం ఎట్లా తేలుతుంది అని చెప్పి సుప్రీంకోర్టు ఆయన బెయిల్ క్యాన్సిల్ ప్రస్తుతానికి మేము చెయ్యం కానీ ఆయన లొంగిపోవాలి, దీని మీద హైకోర్టు ఒక నిర్ణయం తీసుకోవాలని అప్పుడు చెప్పింది. సో దాన్ని ఇప్పుడు ప్రభుత్వం తరపు న్యాయవాదులు గట్టిగానే ఉపయోగించుకుంటున్నారు, ఆయనకి బెయిల్ రాకుండా ఇంకా లోపలే ఉండేలాగా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. మరి ఇది ఏం జరిగిద్ది అనేది చూడాలి.